కమిషనర్ గారా నమస్కారం సార్. నమస్కారం అండి, నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరు చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా 9 2007నండి. వెంటనే పట్టుకోవాలి. కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు. వాటి ఆశ్చర్యం. ప్లీజ్, ఈజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బహదూర్? నో, షట్ అప్ ప్లీజ్. థాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. నీ రివర్స్ రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికే ఉండొచ్చు, కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే నేను రావు బహదూర్ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. చూడు, ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒకటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతావు. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయేలా అమ్మితే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? కమ్ము తిన్నావా? లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. అవుట్ రావు. ప్లీజ్. ఇంకెంత 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. శంకరా నాద శరీరా జీవేశ్వరా రాజు 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 రాజా పువ్వా వా బోలే 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 నీ అంత్యాక్షరే. ఓకే సార్. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే, కూర్చోండి. నేను కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి 200 ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందా? శృతి మెయింటైన్ చేయలే చాబండి. ఇదిగో మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికేసి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేసాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూసేస్తావరా? పరేదాన్ని అడ్డమైన గంటి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా. వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కమొత్తల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసే 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బోండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా, అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మా అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాడిని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్ కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్లో కాదే డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో. వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నేను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా, అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సీఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదినా? ఏమ్మా అబ్బాయి గారు నాకు అన్నగారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే ఇంతకీ విషయం ఏటో చెప్పు. నీ పద్ధతి నాకే నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని బాగా పొద్దుయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే ఇలా కొట్టారంటే మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం తాతిగా తాతయ్య నా కోపం వద్దంతే. తాతారా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర మల్లెపూలు తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటితో అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాలా? సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్ల వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే? ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అదెక్కువ నువ్వెక్కువ. మీ బావని అడగండి అయితే సలహా. ప్రతిదానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టి పూలెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 శివలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంకే చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పే. అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు. ఇలా కూర్చోమ్మా. బాగుందా మామయ్య? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకి ఇంకాని ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి పెట్టరేమోనే. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? ఒకటి కాదు వందేసుకో. ఏ ఆర్దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆర్దైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు బిట్టబెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 year కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. చేతి దెబ్బతలిందా? లేదురా కాలికి దెబ్బతలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయాను రా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా దగ్గర? ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు ఎందుకు పిలిచావు? అదే మాస్టర్ మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ నీకు ఇవ్వాలి కదా. నీకు ఇవ్వాలరా? కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్లి అయిన తర్వాత అన్నారు, పెళ్లి అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు, డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లోడు పాలకి సరిపోతుంది అయ్యా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్ని సార్లు అనుకుంటారు వీడికి డబ్బులు ఇవ్వాలి వీడికి డబ్బులు ఇవ్వాలి అనుకుంటారు సార్. ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్. మీరు తలుచుకుంటే ఎంత? ఎన్ని సార్లు అనుకుంటారో వీడికి డబ్బులు ఇవ్వాలి వీడికి డబ్బులు. ఫోన్ 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 అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత చెవులో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చినప్పుడు 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తెస్తానే. తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పే కరెక్టరా? ఈ నోట్లో బుక్తారా గన్నేరు పప్పు? నా పిల్ల ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? కన్నెరుపు నాకు కాదురా, ఏ అలా కనిపించడం లేదా? ఏంటంటే నువ్వు వద్దురా, నువ్వు వస్తలే దుడుకు మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు, నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపెట్టడం నా కర్మతా, ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాలు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు, పియరాగవుడా అతి మన్మధుడా. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ తో ఉరితీస్తావు. బెల్ట్ తో ఉరితీయద్దు సార్, ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు యువర్ అండర్ అరెస్ట్. నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేదు.